మరేం పర్వాలేదండి, చాలా చక్కగా సహకరిస్తున్నాడు, చాలా త్వరగా తగ్గిపోతుంది అంటూ ఆయన భరోసా ఇచ్చారు. నిరంతరం మంచి మందులు ఇంజక్షన్లతోటి ఉత్తమ చికిత్స చేయిస్తున్నారు, మీకు అందిస్తున్నారు. 24 గంటలు గమనిస్తూ అన్ని జాగ్రత్తలు ఎప్పటికప్పుడు తీసుకుంటున్నారు, కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. అండ్ ఈ సమయంలో కావాల్సింది నీ మానసిక స్థైర్యం. నువ్వు మానసిక స్థైర్యంగా ఉండాలి. ఎంత ధైర్యంగా ఉంటే అంత త్వరగా కోలుకుని ఇంటికి వెళ్ళిపోతావు. మందులతో పాటు ఈ సమయంలో ఎవరికైనా కావాల్సింది మనోధైర్యం. ముఖ్యంగా నువ్వు ధైర్యంగా ఉంటే కనుక అది మాకు ధైర్యంగా అనిపిస్తుంది. మరి ఎక్కడ బెంబేలు పడిపోవద్దు, నీకు ఏమీ కాదు. ఎందుకంటే నువ్వు నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని నా స్ఫూర్తితోటి నువ్వు ఒక చారిటబుల్ సంస్థ పెట్టి దాని ద్వారా ఎంతోమందికి ఎన్నో సేవలు అందించావు, ఎన్నోసార్లు ఎంతోమంది ప్రాణం కాపాడావు. అలాంటి నీకు ఏమి జరగదు. అందరూ ఆశీస్సులు ఉంటాయి, అలాగే భగవంతుడి ఆశీస్సులు కూడా నీకు నిండుగా ఉంటుంది. త్వరగా కోరుకుని నువ్వు మా ఇంటికి వెళ్ళిపోతావు. పూర్తి ఆరోగ్యం చేరుకున్నాక నువ్వు హైదరాబాద్కు మా ఇంటికి రావాలి, మనం కలిసి మాట్లాడుకుందాం. చాలా కాలమైన నేను చూసి ధైర్యంగా ఉండు, త్వరగా ఇంటికి వచ్చేస్తావు. డాక్టర్లకి సహకరించు. ఓకే, టేక్ కేర్ నా బాబు. సంతోషం, ఇంత మంచి ధైర్యాన్ని ఇచ్చిన మీరు మందులు అక్కర్లేకపోతే తగ్గేలా ఉంటుందేమో అనుకుంటున్నాను. అలాగే డాక్టర్ కిరణ్ గారు, వారి టీం సభ్యులు కూడా చాలా బాగా చూస్తున్నారని మీరు వాళ్ళకి ఈ ఆడో సందేశం పంపించడం వల్ల మరింత చురుగ్గా నన్ను ఈ అనారోగ్యం నుంచి బయటపడేస్తారని చెప్పినని కోరుకుంటున్నాను. వాళ్ళ టీం అంటే టీం చాలా బాగా నన్ను 24 గంటలు కంటికి రెప్పగా చూసుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.